లాక్డౌన్ కారణంగా గత 8 నెలలుగా జీతాలు లేక ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు ప్రైవేట్ లెక్చరర్లు రోడ్డున పడ్డారని కనీసం ప్రభుత్వం ఆడుకోకపోతే అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడితే గొంతు నొక్కే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని సీతక్క ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు ప్రైవేట్ లెక్చరర్లు ఉన్నారని ప్రభుత్వం వెంటనే వీరికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్లో ప్రైవేట్ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒకరోజు నిరసన దీక్షను హన్మకొండ అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. ఏ పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోవాలని, మేధావులందరూ ఏకం కావాలి, కేసీఆర్కు బుద్ధి చెప్పాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని సీతక్క అన్నారు. అయితే ఈ రోజు నిరుద్యోగ సమస్య ఉండదు, ప్రతి నిరుద్యోగికి మరి జీవన వృత్తితో పాటు ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చిండ్రు. ఆ మాటను కనీసం ఇలాంటి పాండమిక్ టైంలో, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ క్రైసిస్ లో, ఈ హెల్త్ క్రైసిస్ లో, ఈ యొక్క ఆర్థిక ఎకనామికల్ క్రైసిస్ లో ఆయన ఈ యొక్క యువతను ఆదుకోవాలని మాట్లాడితే కనీసం నా గొంతు వినిపించకుండా మరి నా గొంతు నొక్కే ప్రయత్నం చేసిన అసెంబ్లీలో తప్ప వాళ్ళు మాత్రం ఈ సబ్జెక్ట్ ని తీసుకోలేకపోయారు. నేను తెలంగాణ నాగులు చనిపోయినప్పుడు కూడా వారి ఇంటికెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించడం, తర్వాత అసెంబ్లీలో కూడా తెలంగాణ నాగులు కన్న కలలు నెరవేర్తలేవు కాబట్టే అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడు. వారు కన్న కలలు ఇలాంటి మరి ప్రైవేట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, నిరుద్యోగ యువత లేకుండా వారందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. మేము జీవన భృతి 3016 రూపాయలు ఇస్తాం నిరుద్యోగ యువతకని, కనీసం ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనైనా వారి యొక్క జేబు ఖర్చుల కోసం, కనీసం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండకుండా ఉండడం కోసమైనా కనీసం ఆ 3000 రూపాయలన్నా ఇస్తారేమో అని ఆశించాం, అది కూడా ఇవ్వలే. నేను ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ లో వాస్తవానికి తిరుగుతా ఉంటే అక్కడ మిరుతోటి మండలంలో ముందనే ఒక అబ్బాయి